వాణిజ్య రంగంలో సీఎంఆర్ అంటేనే నాణ్యత నమ్మకంగా రూపుదిద్దుకుందని, అటువంటి షాపింగ్ మాల్ను నరసన్నపేట వంటి మారుమూల పట్టణంలో నెలకొల్పడం ఎంతో అభినందనీయమని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆయన బుధవారం నరసన్నపేటలో సీఎంఆర్ షాపింగ్ మాల్ను హీరోయిన్ నభా నటేష్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగానే మాట్లాడుతూ, ఆధునిక వస్త్ర శ్రేణి, వివిధ ఆభరణాలు, ఉపకరణాలు వంటివి సామాన్యుల కొనుగోలు శక్తికి అనుగుణంగా అందించడంలో సీఎంఆర్ సంస్థ ఎంతో గుర్తింపు పొందిందని అన్నారు. సీఎంఆర్ అధినేత మావూరు వెంకటరమణ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆప్తులని, అదే ఆదర్శాలతో తన సంస్థని విస్తరించుకుంటూ ప్రజలకు వాణిజ్యపరమైన సేవలు అందిస్తున్నారని కృష్ణదాస్ ప్రశంసించారు. ధరలకు అందించే దిశగా ఇవాళ ఈ షాపింగ్ మెగా షాపింగ్ మాల్ని మరి ఇక్కడ ప్రారంభిస్తున్నాం. ఈ కుటుంబం అత్యంత మాకు ఆప్తులైనటువంటి కుటుంబం, అలాగే రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కూడా చాలా ఆప్తులైనటువంటి కుటుంబం. ఇది పార్టీలకి సంబంధించింది కాదు, ప్రతి ఒక్కరు కూడా నాణ్యమైన వస్త్రాలని సరసమైన ధరలకు కొనుక్కొని అవకాశం ఇక్కడ సీఎంఆర్ మనకి మనకి అందించినందుకు హృదయపూర్వకంగా వాళ్ళని అభినందిస్తూ, మరి కస్టమర్స్ అందరూ కూడా దీన్ని ఎంకరేజ్ చేసే విధంగా మనం దీన్ని ఉపయోగించుకొని ఈ సౌలభ్యాన్ని ఉపయోగించుకోమని మరి ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంత ప్రజలకు, అలాగే నరసన్నపేట పట్టణ పౌర ప్రముఖులకు, ప్రజలకు అందరికీ హృదయపూర్వకంగా అభినందిస్తూ, మరి ఈవేళ ఈ ఓపెనింగ్ కార్యక్రమంలో చాలా పెద్ద ఎత్తున మరి పాల్గొన్నటువంటి ప్రజానీకానికి కూడా హృదయపూర్వకమైన అభినందన తెలియజేసుకుంటూ, ఈవేళ మీ అందరినీ ఒకసారి చూసి ప్రకటించేదానికి కుమారి నభా మేడం గారు ఈవేళ కుమారి మరి మీ అందరినీ ఒకసారి స్వల్ప అందరికీ ఒకసారి ఆశీస్సులు చెప్పడానికి, మరి శుభాకాంక్షలు చెప్పడానికి, పలకరించడానికి ఇక్కడికి వచ్చినందుకు ఆమెకు కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, మరి కలకాలం సీఎంఆర్ సేవలు మన నరసన్నపేట పరిసర ప్రాంతాలు ఉపయోగించుకుందాం ప్రజలందరం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మరి రాబోయే నూతన సంవత్సరం వస్తుంది. నిన్ననే మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే అయింది. ఇటువంటి మంచి కాలంలో మంచి నెల ఇది. రేపు రాబోయేది క్రిస్మస్ వస్తుంది, పండగ సంక్రాంతి, కొత్త సంవత్సరం, ఇవన్నీ శుభ మంచి రోజులు రాబోతున్నాయి. ఈ సందర్భంగా మనందరం కూడా ఈ సీఎంఆర్ని ఎంజాయ్ చేద్దామని అందరికీ హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరి అభినందనలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.